కొంపల్లి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, ఉదయానిధి స్టాలిన్ వర్సెస్ పవన్ కళ్యాణ్. ఏమైందన్నా ఏదో బ్యాక్గ్రౌండ్ లో, బ్యాక్గ్రౌండ్ లో ఉదయనిధి స్టాలిన్ ఇటు సైడ్ పవన్ కళ్యాణ్ వేసిన వర్సెస్ అని పెట్టినావు, ఏమైంది? నిజలేదా? తిరుపతిలో నిన్న వారాహి మీద ఒక సభ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఏమంటారు అంటే, హిందూ మతం గురించి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఎవరి మీద విమర్శలు చేశారంటే, ఉదయనిధి స్టాలిన్ మీద అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సో దాంట్లో ఏమన్నారు అంటే, అప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నారు అంటే, హిందూ ధర్మం, హిందూ సనాతన ధర్మం అనేది ఒక దోమ చీమ లాంటిది, ఎప్పుడైనా సరే దీన్ని సంహరించాలి అని మనోడు అన్నాడు. ఉదయనిధి స్టాలిన్ అన్నాడు. అమ్మా, సో దాన్ని మనసులో పెట్టుకుని నేను పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో మాట్లాడారు. సో ఇప్పుడు ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ మారిపోయింది. లైక్ మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే తమిళనాడులో సనాతన ధర్మం సోలికొస్తే. అవును, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ దేవుళ్ళు ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. మొన్న దీక్ష కూడా చేపట్టారు, మనం చూసాము. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కన్నా పవన్ కళ్యాణ్ గారి తమిళనాడు ఎక్కువ వినపడుతుంది. సో మనం అందరికి మనకు తెలుసు, ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం వర్సెస్ జగన్ కు ఉంటది. బట్ ఇప్పుడు తమిళనాడు అట్లా లేదు, డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే ఉండాలి ఉంటే. బట్ అప్పుడు అలా లేదు, జగన్ వదిలేసిండే అలానే అనుకోవచ్చు. ఇప్పుడు తమిళనాడు అలా లేదు, డిఎంకే వర్సెస్ పవన్ కళ్యాణ్ లాగా ఉంది. సో వచ్చరికి బాగా పెద్ద కాంట్రవర్సీ ఇష్యూ అయ్యేలాగా ఉంది. అంటే అందరు బయట అంటారు కదా, జగన్ మూడో పిల్లం అంటారు కదా, నేను నాలుగో పిల్లమా కావచ్చు. ఎందుకంటే జగన్ సపోర్టే. జగన్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఉదయనిధి స్టాలిన్ మన నాన్న కూడా వచ్చాడు ప్రమాణ స్వీకార ఆహ్వానానికి. సో డెఫినెట్ గా వాళ్ళకి మంచి పరిచయాలు ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు మనం. సో దీంట్లో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు అంటే, తిరుపతిలో పెద్ద ఎత్తున ఈయనైతే విమర్శలు గుప్పించారు. కేవలం ఈయన ఒక్కడి మీదే కాదు, సనాతన ధర్మం గురించి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అదేవిధంగా ఈ మధ్య మనం చూసుకోవచ్చు, సో దీంట్లోనే ప్రకాష్ రాజు, సో ప్రకాష్ రాజు కూడా ప్రకాష్ రాజు మీద కూడా బాగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఏ విధంగా అంటే, లైక్ ప్రకాష్ రాజు ఒక ట్వీట్ చేశారు అనుకో, మనం కూడా 2 ట్వీట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రకాష్ రాజు నిన్న ఒక ప్రెస్ మీట్, అంటే ఇది కూడా తమిళనాడు జరిగింది ఈ సిచ్యువేషన్ కూడా. ఆ ప్రెస్ మీట్లో ఏమన్నారు అంటే, పవన్ కళ్యాణ్ ఒక ఫుట్బాల్ అంటాడు, ఎవడైనా వాడుకోవచ్చు, ఎవడైనా తన్నేయచ్చు అనే విధంగా పవన్ కళ్యాణ్ని ఒక విమర్శలు గుప్పించే విధంగా, లేకపోతే అతన్ని బాధాకరంగా మాట్లాడే విధంగా నిన్న తమిళనాడులో అయితే మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ బాగా టార్గెట్ చేస్తున్నారు అన్న. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి దమ్మేవారు ఉంది వీళ్ళలో. అంతేనా? నేను మర్చిపోయినా, ఎవరో ఎంపీనో తమిళనాడు ఎంపీనో ఇది అన్నట్టుంది పవన్ కళ్యాణ్. ఎవరు ఆయన? ఈయన తమిళనాడు ఎంపీ. సో ఈయన పేరు కూడా సరిగ్గా ఎవరో తెలియదు. అలాంటి ఆయనే పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ ఏదో అనుకోకుండా ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు, అనుకోకుండా ఎమ్మెల్యే గెలిచాడు, ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవలేదు, ఏదో గుడ్డే రమ్మని జనాలకు రమ్మను, అసలు జనాలకు వచ్చి పవన్ కళ్యాణ్ అని బయటికి పొమ్మను, మొహమే తెలియదు అన్నట్లు ఎవరికి. సో ఇలాంటి ఆయన పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నా అంటే ఇది హాస్యాస్పదం చెప్పుకోవచ్చు. నేను ఇంకో మాట అన్నాను, నాకు చాలా బాధాకరం. ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ రోడ్డు మీద మన జనాలు, మన లైక్ మన హిందువులు ఏమనుకున్నారంటే, ఒక రాయి ఉంది, దానికి ఒక 10 మంది పూజిస్తే మనం కూడా వెళ్ళి పూజిస్తూ ఉంటాం. సో ఇతను పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే, పవన్ కళ్యాణ్ కూడా అలాంటి వాడే, రాయి లాంటి వాడే, జనాలు ఏదో పూజిస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్, జనాలు మేలుకోవాలని చెప్తున్నారు. కాదన్నా, జనాలకు వస్తే జనాలకు ఎవరు తెలియదేమో, కానీ జనాలు ఎట్లా కొడతారు అంటే, ఇంట్లో కూడా గుర్తుపట్టినట్టు కొడతారు. అదే కదా, పవన్ కళ్యాణ్ గురించి ఎనికేం తెలుసు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎలక్షన్ కు ముందు, లైక్ కూటమి ప్రభుత్వం గెలవక ముందు, పవన్ కళ్యాణ్ ఎవరైతే కౌలు రైతులు చనిపోయారో ప్రతి ఒక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు అందజేశారు. నిన్న పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నాను కదా, నిన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి, ఆ సమయంలో కూడా ప్రతి ఒక్క ఏదైతే గ్రామ అభివృద్ధి కోసం 1 లక్ష రూపాయలు ఇచ్చారు, ఏమైనా జంతువులు జరిపిన 1 లక్ష రూపాయలు ఇచ్చారు, ఇది పార్టీ సంబంధించిన డబ్బు కాదు, అది అంతా పర్సనల్ అమౌంట్. సో అలాంటి వ్యక్తి నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్ అనే స్థాయికి, కాంగ్రెస్ ఎంపీ తమిళనాడు సంబంధించిన అతను, ఇక్కడ అతను కూడా కాదు, అతను తమిళనాడు, అతను ఆయన ఇక్కడ విమర్శలు గుర్పిస్తున్నారు. భయం అవుతుందేమో పవన్ కళ్యాణ్ వస్తుందంటే. భయం మరి పవన్ కళ్యాణ్ అంటే భయం ఏడ, మరి అక్కడనే వచ్చిన 21 సీట్లకు 21 సీట్లు గెలిచిండు, వచ్చి తమిళనాడులో ఏడ వెళ్ళిపెడతాడు, ఇక్కడ మా పార్టీలో ఏడ వెళ్ళిపెడతాడు, ఇక్కడ మా పార్టీ వెళ్ళిపెడితే మా పార్టీ ఏడ డౌన్ అవుతుందో అని భయం అవుతుందేమో. మరి ఇంకోటి చాలా నాకు హాస్యాస్పదం ఉంది, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే ఉదయనిధి స్టాలిన్ మధ్య గొడవ జరుగుతుంటే, కాంగ్రెస్ ఎంపీ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే డిఎంకే కి జనసేనకి వార్ జరుగుతుంది, ఇంకో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎందుకు వచ్చిండు? సో వాళ్ళిద్దరు డిఎంకే కి కాంగ్రెస్ పార్టీ మధ్య మంచి సంబంధం ఉంది, అభినవ భావ సంబంధం ఉందని. ఇండియా కూటమిలో ఉన్నారే మనోళ్ళు. అవును, ఇండియా కూటమిలో ఉన్నారు. సో ఇంకొకటి, పవన్ కళ్యాణ్ నువ్వు ఎలా గెలిచావు, నువ్వు గెలవటమే ఎక్కువ అన్నాడు కదా, ఎలా గెలిచావు అన్నావు కదా, 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచాడు, నిలబడ్డ ప్రతి ఒక్క చోట గెలిచాడు, 161 స్థానాలు రావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇండియాలో కూడా బీజేపీ పార్టీ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించింది. అవును, మనం అందరం చూసుకోవచ్చు, మోడీ గారు కూడా ఎంతో గొప్పగా ప్రశంసించారు పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ అంటే ఒక పేరు కాదు, అదొక తుఫాన్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక పెద్ద ప్రముఖుల ముందు ప్రశ్నించడం జరిగింది. గుర్తుపెట్టుకో ఎంపీ గారు, ఆయన తుఫాన్ లో కొట్టుకపోతావు ఇష్టం. సరిగ్గా ఎవరో తెలియదు, మొహం కూడా ఎవరో తెలియదు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని అంటే చాలా ఆశాస్పదం. ఈయన తమిళనాడు సీఎం కొడుకు అంటుంది కదా,
తమిళనాడు సీఎం కొడుకే కూడా సినిమా యాక్టర్ తెలుసు, సినిమా యాక్టరా, నాలుగైదు సినిమాలు తీసాడు, తమిళ్ లో డబ్బింగ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ కి ఎదురు తిరిగేంత స్థాయికి ఎదిగిపోయాడు. సో నాకు ఇది ఆశాస్పదంగా ఉంది. ఈయనమేదే తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ దళపతి కూడా ఒక కామెంట్ చేశాడు. ఏమన్నారంటే అప్పుడు తండ్రి షర్ట్ వేసుకుంటాడు అది లూజ్ గా ఉంటది, అయినా సరే ఇది మా తండ్రి షర్టు మా తండ్రి షర్ట్ అనుకుంటా ఉంటాడు. తండ్రి కుర్చీలో కూర్చుంటాడు, ఆ కుర్చీలో ఆయన సరిపోడు, అయినా సరే నాకు తండ్రి కుర్చీ నా తండ్రి కుర్చీ అనుకుంటాడు. తండ్రి వాచి పెట్టుకుంటాడు అది సరిపోదు, అయినా సరే నా తండ్రి వచ్చి నా తండ్రి వచ్చి అంటారు. అంటే నీకు ఈ ఓవరాల్ పాయింట్ లో నీకు ఏమర్థమైంది, తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే వ్యక్తి ఉదయనిధి స్టాలిన్ అయిపోయింది. సో మా పవన్ కళ్యాణ్ ఒక్కలే కాదు, అక్కడ ఉన్న విజయ్ దళపతి కూడా వీళ్ళకి యాంటీగానే ఉన్నారు. కొత్తగా పార్టీ పెట్టక ముందు నుంచి పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ ఏమర్థమైందంటే, ఒక పక్క తండ్రిని చూసి రాజకీయాలు చేసే వ్యక్తి ఒకరు, జనాన్ని నమ్ముకొని ప్రజలను నమ్ముకొని ఏకైక తన సొంత కాలం నిలబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇద్దరి మధ్య వారు ఎవరు గెలుస్తారంట, ఎవరికి గెలిచేది ఇంకా మళ్ళీ డిస్కషన్ కూడా. పవన్ కళ్యాణ్ పేరుంటేనే మన తెలుగు రెండు రాష్ట్రాలు ఊగిపోతా ఉంటాయి. మన వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు, ఇంకా మన వాళ్ళు ప్రజల్లోకి వచ్చి మాట్లాడలేరు. మళ్ళీ హైదరాబాద్ అయితే తిరిగిపోడే వీళ్ళు ప్రజల్లోకి వచ్చి మాట్లాడలేరు, ప్రజల్లోకి వచ్చి మాట్లాడలేదు, ఇంట్లో నుంచి బయటకు రాదు, చేస్తే ట్వీట్లు చేస్తారు లేకపోతే మీడియా ముఖంగా వచ్చి అక్కడ తమిళనాడులో జస్ట్ ఏదో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పిస్తా ఉంటారు తప్ప వీళ్ళు ప్రజల్లోకి వచ్చి మాట్లాడంత అసలు లేదు వాళ్ళకి, ఆ కెపాబిలిటీ ఆ కెపాసిటీ లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు అంటే తెలుగు రాష్ట్ర ప్రజలు అదే విధంగా కూటమి నేతలు కూడా ఎవరో చూస్తూ ఉండరు. సో అదే విధంగా నేను ఒక ప్రకాష్ రాజు విషయం మాట్లాడుకుంటే, మన తిరుపతి లడ్డు అమెరికా ఉన్నాడైనా ఒక వారంలో మాట్లాడుతుంది దీని మీద అన్నారు, నేను వచ్చి మాట్లాడారు అన్ని ప్రెస్ మీట్లు ఒకటే ఒకటే ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక ఫుట్బాల్ లాంటి వ్యక్తి, అతను ఎవడైనా వాడుకుంటారు, అతను కూడా అలా మారిపోయాడు, అతనికి ఒక సిద్ధాంతం లేదు, ఏదో వెళ్ళిపోతున్నాడు ఫ్లో లో అన్నారు. అతనికి అలాంటి సిద్ధాంతం లేనప్పుడు 21 సీట్లు ఎలా వచ్చినాయి, అంత ఆధారం ఎట్లా వచ్చింది, 21 సీట్లు ఇండియా గవర్నమెంట్ ఎట్ట నిలబెట్టగలిగిండు. ఇప్పుడు 21 సీట్లు అంటే మామూలు విషయం కాదు, పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానంలో గెలవడం అంటే అది నార్మల్ థింగ్. సో అలాంటి వ్యక్తి మళ్ళీ పోటీ చేసిన ఫస్ట్ సారే అది పోటీ చేసిన సెకండ్ టైం పోటీ చేశాడు, బట్ 21 అంటే అది సాధారణ విషయం కాదు. సో అలాంటి వ్యక్తిని ప్రకాష్ రాజు గారు విమర్శిస్తున్నారంటే చాలా ఆశాస్పదం చెప్పుకోవచ్చు. గల్లీలున్నాడు విమర్శించడే, ఢిల్లీలున్నాడు విమర్శించడే, పవన్ కళ్యాణ్ ఆయన ఎంత విమర్శిస్తే అంత పైకి లేసాడు తప్ప కిందికి అయితే పోడు. ఆయన ఏంటంటే కింద బంతి ఎంత ఫోర్స్, దేశాన్ని పరిపాలించి అన్ని దేశాలతో ప్రధానమంత్రి గారే పొగిడారు అతన్ని. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇవాళ సినిమా రంగులు వేసుకొని సినిమా చేసే వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నంటే, అంటే పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు తీసిండు అవును, కానీ అట్లా దాన్ని మనం తప్పుపడడం కాదే, కానీ ఒక చిన్న వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ విమర్శించడే అవును, అంటే కొంచెం ఆలోచించాలి కదా విమర్శించేటప్పుడు. అంత పెద్ద పెద్ద వ్యక్తులతో మన్నలు పొందిండు, ఎన్డీఏ గవర్నమెంట్ నిలబెట్టగలిగిండు, అన్ని సీట్లు గెలిచిండు. అయ్యా ప్రకాష్ రాజు గారు మీ విషయం గురించి అందరూ తెలిసిందే, తమిళనాడు ప్రొడ్యూసర్లు కూడా ప్రొడ్యూసర్ నిర్మాతల సంఘం కూడా మీ మీద కేసులు పెట్టడం జరిగింది, కోటి రూపాయలు ఎగ్గొట్టారంట ఏదో షూట్కి వెళ్ళి. ఇది కూడా ఉందా, కోటి రూపాయలు ఎగ్గొట్టారు, డబ్బులు ఎగ్గొట్టే ఒక ప్రొడ్యూసర్ కోటి రూపాయలు నష్టపోయాడంట. ఇది మరి ఎంత బాధాకరం ఎందుకు చెప్పు, ఇప్పుడు ఒక సినిమా చేస్తాం 10 కోట్ల 20 కోట్లు పెట్టి ఆయన ఒకే యాక్టర్ వల్ల నీ 10 కోట్ల రూపాయలు లాస్ ఎట్లా ఉంటా చెప్పు, ఎంత బాధ అనిపించి చెప్పు. వేరే ప్రొడ్యూసర్ హౌస్ నుంచి కాల్ వచ్చిందని ఇక్కడ నుంచి ఆయన పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళిపోయారు. సో ఆయన కూడా పవన్ కళ్యాణ్ మోసాలు మానుకోవాలి, ఆయన కూడా పవన్ కళ్యాణ్ నుంచి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది పెద్ద స్థాయి అయిపోయింది. మోసాలు మానుకో, ఆయన చూసి సాయం చేయడం నేర్చుకో. ఆయనకి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉందనుకో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ మాడతారు. ఎందుకంటే లాస్ట్ టైం మన మా ఎలక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ గురించి మన పవర్ స్టార్ వీళ్ళు మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజుకే సపోర్ట్ చేసి అవును, ఏమైంది మరి ప్రకాష్ రాజుకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద మాటలు ఇట్లా ఇసిరేస్తుండు. ఇంకో విషయం మాట్లాడారు ఈ ప్రకాష్ రాజు సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మం ఏం అంతం కావట్లేదు, ఇదంతా బీజేపీ అంతం అయిపోతుందని పవన్ కళ్యాణ్ ఆడుతున్న నాటకం అని చెప్తున్నారు. సనాతన ధర్మం అంతం అయినా కాకపోయినా సరే సనాతన ధర్మం కోసం నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్, బీజేపీ కోసం ఎవరు నిలబడట్లేదు, ఖచ్చితంగా బీజేపీకి స్టాండ్ తీసుకున్నాడు. ఎందుకంటే అతను బీజేపీలో ఉన్నాడు, అదేవిధంగా టీడీపీలో కూడా ఉన్నాడు, ఎందుకంటే అతను కూటమి నేత కాబట్టి. సో మూడు పార్టీలు ఒకే కూట ఒకే ఒక వేలో ఉంటే దాన్నే కూటమి అంటారు. సో రెండు పార్టీలకి సపోర్ట్గా ఉండే నాయకుడే పవన్ కళ్యాణ్.